ఈ రోజు హవేలీ ఘనపూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రేణుకా రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలని అన్నారు. గ్రామ సర్పంచ్ రేణుకా రమేష్, ఎంపీటీసీ మాణిక్యరెడ్డి, తొగిట సర్పంచ్ శ్రీహరి, మండల నాయకులు మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, నరేందర్ రెడ్డి, సంతోష్, పురం శంకర్, చందర్, సుభాష్, కిష్టయ్య, నర్సయ్య, పోచయ్య, వెంకట్, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం ఉండం, శారీరక శ్రమ అవసరం అంటే ఇవాళ రేపు పెద్దగా శ్రమ ఉండలేదు. అంత ఉందంటే పని చేసుకుంటాం, ఆ పని ఈ పని అంత ఎక్కువ ఇప్పుడు ఉండలేదు. కానీ ఆటలు ఆడడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢత్వం అనేది వస్తుంది, పిల్లలకు చాలా మంచి జరుగుతుంటది. ఒకసారి ఆలోచించండి, మనం ఎన్ని పైసలు సంపాదించినా, ఎంత భూమి జాగాలు సంపాదించినా, ఎంత దాచిపెట్టినా పిల్లల కోసం, ఎంత చదువు చెప్పించినా, ఎంత మంచి ఉద్యోగం వచ్చినా, ఆరోగ్యం మంచిగా లేకపోతే ఇవన్నీ పైసలు వెళ్ళిపోతాయి. హాస్పిటల్ అయితే వాడేసి వస్తాం, అంతే కదా, హాస్పిటల్ ఖర్చు పెట్టేద్దాం. ఆరోగ్యం మంచి లేదా జీవితాంతం కడగడ బాధనే, టెన్షనే ఉంటుంది. మరి ఆరోగ్యం మంచి ఉండాలంటే మంచి భోజన సదుపాయాలు, వాతావరణంతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం. పిల్లలకు ఆటలాడడం రావాలి, ఆటలాడడంలో ఓడడం రావాలి, గెలవడం రావాలి. ఓడిపోయిన వాళ్ళు బాధపడకూడదు, స్పోర్టివ్నెస్ రావాలి. స్పోర్టివ్నెస్ అనేది ఇవాళ పిల్లలు సెన్సిటివ్ ఉంటుండ్రు. ఎట్లా తయారవుతున్నాడంటే ఫెయిల్ అయినాడు, అయ్యో బిడ్డ ఫెయిల్ అయినా అంటే వాళ్ళు ఆగమవుతున్నాడు. లేదు, ఫెయిల్ అయితే మళ్ళీ పాస్ అవుతా, మళ్ళీ కొడతా అనే లెవెల్లో ధైర్యం రావాలి. ఆ ధైర్యం క్రీడల వల్ల వస్తుంది.